ప్రకాశం జిల్లాలో బాలిక కిడ్నాప్ కలకలం సృష్టిస్తోంది సంతముతులపాడు మండలం మద్దలూరులో జరిగిన ఘటన గ్రామస్తులను కలవరపాటు గురిచేస్తోంది గ్రామానికి చెందిన రమ్యశ్రీ అనే ఐదేళ్ల బాలిక నిన్న ఉదయం స్కూల్కి వెళ్లి ఇంటర్వెల్ సమయంలో బయటకు వచ్చిన తర్వాత నుంచి కనపడకుండా పోయింది చెల్లెల్ని వెతుక్కుంటూ ఇంటికి వెళ్లిన అక్కకు ఇంట్లో చెల్లి లేదని తెలిసేసరికి తల్లిదండ్రులకు విషయం చెప్పింది నిన్న ఉదయం నుంచి గ్రామస్తులందరూ చుట్టుపక్కల గాలించిన రమ్యశ్రీ ఆచూకీ లభించలేదు దీంతో తల్లిదండ్రులు పోలీసులు ఆశ్రయించారు పోలీసులు రాత్రి నుంచి గ్రామాన్ని జలడి నిన్న ఉదయం గ్రామంలోకి చిత్తు కాగితాలు వేరుకునే వాళ్ళు వచ్చారని వాళ్లు పాపని కిడ్నాప్ చేస్తుంటారని గ్రామస్తులు భావిస్తున్నారు సంఘటనా స్థలానికి సిఐ చేరుకుని సమాచారాన్ని సేకరిస్తున్నారు ప్రకాశం జిల్లాలో బాలిక కిడ్నాప్ కలకలం సృష్టిస్తోంది సంతనుతులపాడు మండలం మద్దలూరులో జరిగిన ఘటన గ్రామస్తులను కలవరపాటు గురిచేస్తోంది గ్రామానికి చెందిన రమ్యశ్రీ అనే ఐదేళ్ల బాలిక నిన్న ఉదయం స్కూల్కి వెళ్లి ఇంటర్వెల్ సమయంలో బయటకు వచ్చిన తర్వాత నుంచి కనపడకుండా పోయింది చెల్లెల్ని వెతుక్కుంటూ ఇంటికి వెళ్లిన అక్కకు ఇంట్లో చెల్లి లేదని తెలిసేసరికి తల్లిదండ్రులకు విషయం చెప్పింది నిన్న ఉదయం నుంచి గ్రామస్తులందరూ చుట్టుపక్కల గాలించిన రమ్యశ్రీ ఆచూకీ లభించలేదు దీంతో తల్లిదండ్రులు పోలీసులు ఆశ్రయించారు పోలీసులు రాత్రి నుంచి గ్రామాన్ని పడుతున్నారు నిన్న ఉదయం గ్రామంలోకి చిత్తు కాగితాలు వేరుకునే వాళ్ళు వచ్చారని వాళ్ళు పాపని కిడ్నాప్ చేసి ఉంటారని గ్రామస్తులు భావిస్తున్నారు సంఘటనా స్థలానికి సిఐ చేరుకుని సమాచారాన్ని సేకరిస్తున్నారు